తెలంగాణలో ఇంకో జాతర షురు అయిందొల్లా. ఏం జాతర అనుకుంటురా? కేసీఆర్ సార్ జాతర. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కంటికి రెప్పలెక్క కాపాడుకునేటందుకు మళ్ళా జనంలకు వస్తుండు. బస్సు యాత్రతోని ధూమ్ ధామ్ చేస్తుండు. అగో ఇగో ఈ బస్సేనోల్లా, మన కేసీఆర్ సారు రథం. తెలంగాణ జనం కాడికి పోయేది ఇండ్లనే. ఈ బస్సుల్నే బయలెళ్లి తెలంగాణను గోసగుచ్చుకునేటోళ్ల బండారం బయట పెడతాడు. మిర్యాలగూడ నుంచి సిద్దిపేట దాకా సారు బస్సు యాత్ర ఉంటది అన్నట్టు మన తెలంగాణ భవన్లా ఈ బస్సు పూజలు చేసిర్రు. అగో భుజారం పగటీలి సంధి తెలంగాణ తోవవర్తది. బస్సు మొత్తం 17 రోజులు బస్సు యాత్ర ఉంటది. కాంగ్రెస్ చేసిన దోకా ఏంది? పువ్వు పార్టోళ్లను నమ్మితే ఏమైతది? ఈ లోక్సభ ఎలక్షన్లలా గులాబీ జెండా ఎందుకు ఎగరాలే? ఇగో ఇవన్నీ మన జనాలకు చెప్తాడు. ఇక ఈ బస్సు యాత్ర మిర్యాలగూడ రోడ్ షోలతోని షాలయ్యి 11వ తారీఖు నాడు సిద్దిపేటల బహిరంగ సభల కేసీఆర్ సారు స్పీచ్ తోని యాత్ర అయిపోతుంది. ఇక కేసీఆర్ సారు జనంలకు వస్తే ఎట్లుంటదోల్లా? తొవ్వ పొడుగుత సారుకు జేజేలు చెప్తారు. రోడ్ షోలైనా బహిరంగ సభలైనా ఏడజూడు జనాలే జనాలు. ఇక కడమ పార్టోళ్లకు కంటి మీద కునుకు కూడా కరువైతుంది. అందుకే కేసీఆర్ సారు బస్సు యాత్రతోని తెలంగాణ దద్దరిల్లిపోతుంది అని అంటున్నారు. లో అదిగదిగదిగో బయలెల్లి నాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా ఖర్చిస్తూ అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన జనం సల్లగున్నారు గులాబీ జెండ నీడన కంటికి రెప్పోలే కేసీఆర్ కాపుగాసన కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా మళ్ళా పచ్చని పల్లెడు కరువు గమ్ముకున్నదని అరువె అదిగదిగదిగో బయలెల్లి నాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా.